హాయ్ హలో నమస్తే అండి, కోనసీమ క్వీన్కి స్వాగతం చెప్తున్నాను. ఈరోజు మీకు నిమ్మకాయ పప్పుచారు చేసి చూపిస్తానండి. పెసరపప్పుతో నిమ్మకాయ చారు అనమాట అండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ఎంత అన్నం తింటున్నామో మనకు తెలియదండి, అంత టేస్టీగా ఉంటుంది. మామూలు పప్పుచారు కన్నా కూడా ఇది చాలా బాగుంటుందండి. దానికి నేను ఒక చిన్న గ్లాసు పెసరపప్పు తీసుకున్నానండి. కడిగేసి కుక్కర్లో వేసి 3 విజిల్స్ రాణిస్తానండి. తర్వాత ప్రాసెస్ చూపిస్తానండి. మన పప్పు ఉడకడానికి పెట్టానండి కుక్కరు. ఈ లోపల మనం ఏం చేసుకోవాలంటే 1 స్పూను ధనియాలండి, 1/2 స్పూను జీలకర్ర, 1/2 స్పూను మిరియాలండి. 3 కూడా ఫ్రై చేసుకొని ఫైన్గా పౌడర్ చేసుకోవాలండి. మన పెసరపప్పు మొత్తం ఉడికిపోయిందండి. ఈ స్మాషర్ కానీ పప్పు గుత్తు తీసుకొని మొత్తం మెత్తగా చేసేసుకోవాలండి. మన పెసరపప్పు అంతా కూడా చూడండి, ఇలా పల్చగా మొత్తం అంతా కూడా స్మాషర్ తోటి రుద్దేసుకోవాలండి, పలుపు లేకుండా. దాంట్లో మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత వాటర్ వేసుకొని అందులో టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలండి. ఇంకా కొత్తిమీర వేసుకోవాలండి. మనం ఇందాక పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పౌడర్ వేసుకోవాలండి. పౌడర్ వేసానండి. మనం మిరియాలు ఇంకా జీలకర్ర ధనియాలు ఫ్రై చేసి పౌడర్ చేసుకున్నాం కదండి, ఆ పౌడర్ వేసాను చూడండి. ఇందులో ఇంకా సాల్ట్ కూడా వేసుకోవాలండి రుచికి సరిపడా. మనం ఇందాక పసుపు మాత్రమే వేసాం కాబట్టి ఇప్పుడు కారం వేసుకోవాలండి. మనం మసిలేటప్పుడు కారం కూడా వేసుకోవాలి. మసిలిన తర్వాత చూపిస్తాం. మన నిమ్మకాయ చారు మరుగుతుంది చూడండి. ఇంకా మనం ఇందులో అన్నీ వేసుకున్నాం, ఉప్పు వేసుకున్నాం, కారం వేసుకున్నాం, పసుపు అయితే ముందే వేసాం, టమాటాలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపక్కలు, కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసుకున్నామండి. తాలింపు లాస్ట్ను పెట్టుకుంటాం. ఇంకా మనం నిమ్మకాయ వేయలేదు. ఇది బాగా మరిగిన తర్వాత లాస్ట్లో నిమ్మకాయ యాడ్ చేయాలండి, నిమ్మరసం. చాలా టేస్టీగా ఉంటుందండి. దీంట్లో మెయిన్ అదే మిరియాలు, ధనియాలు, జీలకర్ర పౌడరే మెయిన్ అండి. చాలా బాగుంటుందండి. దీంట్లోకి ఏమైనా మనం కర్రీ, గట్టిగా కర్రీ చేసుకుని, లేదంటే సైడ్ డిష్గా ఏదైనా చేపల ఫ్రై కానీ, రొయ్యల ఫ్రై కానీ, బంగాళదుంప ఫ్రై కానీ చాలా బాగుంటుందండి. చూడండి, మన నిమ్మకాయ చారు చక్కగా మసులుతోంది. ఇప్పుడు నేను ఆఫ్ చేసేస్తానండి. ఆఫ్ చేసేసిన తర్వాత నిమ్మరసం యాడ్ చేస్తానండి. నేను ప్రస్తుతానికైతే 2 నిమ్మకాయల రసం యాడ్ చేస్తున్నాను, రసం ఎక్కువగానే ఉంది. మనకు తక్కువైతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చండి. చూసారా, ఆఫ్ చేసేసాను నేను. ఆఫ్ చేసాక కూడా ఇంకా మసులుతోంది. చూడండి, ఇదిగో నిమ్మరసం వేసేస్తున్నాను. ఇప్పుడు మనం తాలింపు పెట్టేసుకోవడమేనండి. నాకు నిమ్మరసం వేసిన తర్వాత ఉప్పు సరిపోలేదు అనిపించిందండి, కొంచెం ఉప్పు వేసుకున్నాను. వేడిగా ఉన్నప్పుడు నిమ్మరసం వేయకూడదు, చేదొస్తుంది అంటారు, కానీ ఏమీ రాదండి, చాలా బాగుంటుంది. నేను పోపు గట్టి పెట్టుకున్నానండి. ఇందులో 1 స్పూను ఆయిల్ వేసుకున్నాను. పోపు సామాన్లు అన్నీ వేసుకుంటున్నానండి. పోపు సామాన్లు తెలుసు కదా మీకు, జీలకర్ర, కరివేపాకు, ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, మస్టర్డ్గా వెల్లుల్లిపాయలు వేయాలండి. మొత్తం ఎట్టగొట్టేసి వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి. చూడండి, మన పోపు అయిపోయింది. సరే, ఎంత సౌండ్ వచ్చిందో. పోపు ఎప్పుడు కూడా కొంచెం లైట్గా ఉన్నప్పుడు తీసుకోవద్దండి, కొంచెం మాడాలండి పోపు. అది ఒక చిన్న టిప్, పోపు మాడితేనే మంచి వాసన వస్తుందండి, మంచి టేస్ట్ వస్తుందండి. మీకు ఈ నిమ్మకాయ చారు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నా పాత వీడియోలు కూడా చూడండి. కోనసీమ క్వీన్ అని కొడితే వస్తాయి. వీడియోలు చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా కావాలంటే చెప్పండి, నేను చేసి చూపిస్తాను మీకు ఏమైనా తెలియనైతే. థ్యాంక్ యూ.